యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా చెల్లిస్తా ఉన్నాను. దేవుడు మరొక నూతనమైన దినం మనందరి జీవితంలో అనుగ్రహించడం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాను. కనుక ఈ దినము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 2వ వచనము 2వ భాగం. నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని కొందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తాను మా తండ్రి. ఈ నూతనమైన దినమునకై నిన్నే స్తుతిస్తూ నిన్నే గణపరుస్తాను ప్రభువా. నీ వాక్యము ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నాను. సామెతలు చాలా ప్రత్యేకమైనవి. క్రైస్తవులంగా మనము ఈ లోకంలో యోగ్యముగా దేవుని వాక్యానుసారంగా ఎలాగో జీవించాలో అనేకమైన విషయాలు ఈ సామెతల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈ 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసిన రీతిగా సొలొమోను ఒక చక్కని మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే నీతి మరణం నుండి రక్షించును అన్న మాటను అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఒకవేళ బైబిల్ పరంగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు అనేవారు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఎందును బట్టి అంటే దేవుడు అంగీకరించే నీతి మనుషుల నుండి రావడము, అనగా పాపములో ఉన్న మనిషి నుండి బయటికి రావడము అది చాలా అసాధ్యము. ఒకవేళ మనుషుడు తన నీతి ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలంటే ఖచ్చితంగా దేవుని సహాయమే మనకు అవసరం. మనుష్యరీతిగా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన నీతిని నిజంగా మనం చేరుకోలేము. ఆయనకి ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించలేము. అందుకే దేవుని సహాయం మనకెంతో అవసరము. ఇక్కడ సామెతలలో సొలొమోను అంటున్న మాట ఏంటంటే నీతి అంట మరణం నుండి అది రక్షిస్తుంది అన్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనందరి కొరకు తన ఆ రక్తమును కల్వరి సిలువలో ఆయన ధారపోసి నిన్ను నన్ను రక్షించి ఆయన నిన్ను నన్ను ఆయన నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడ్డాడు అన్న మాటను మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన తిరిగి లేవడం ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన చేస్తా ఉన్నాడు. అనగా ఆయన జరిగించిన రక్షణ కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతా ఉన్నారో వారికి నీతి అనేది ఆపాదించబడతా ఉన్నది. అనగా ఆ నీతి మన నీతి కాదు, అది దేవుని నీతి మనకు ఆయన ఇస్తా ఉన్నాడు. అందును బట్టి ఈరోజు ఈ లోకంలో కొంతవరకైనా మనమందరం కూడా నీతిమంతులుగా జీవించడానికి ఆస్కారం ఉన్నది. కనుక ఆయన ఇచ్చిన నీతిలో మనం కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుడే నిజంగా ఆయన ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో ఆయన దాచి ఉంచాడు. ఆ మాటలు ఇక్కడ మనం కొన్ని మాటలు ఈరోజు మనం చూసి మనము ముగించుకుందాం. దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆ నీతిని బట్టి, ఆపాదించిన నీతిని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. తర్వాత ఒక 2వ వచనంలో ఏనాడు మాట ఏంటంటే ఆ నీతి ద్వారానే ఈరోజు నీవు నేను మరణం నుండి తప్పించబడతా ఉన్నాము. మనము చేసిన పాపాన్ని బట్టి మరణం కొని తెచ్చుకుంటా ఉన్నాము. అయితే ఆయన ఇచ్చిన నీతి ద్వారా మరలా ఆ మరణం నుండి తప్పించబడతా ఉన్నాము. వేరొక మార్గము లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ 6వ వచనంలో ఇంకొక సత్యం కూడా ఆయన జ్ఞాపకం చేస్తాను చూడండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీన నోరు మూసివేయును అన్న మాటను చూస్తాను కదా. ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆ నీతిలో వారు కొనసాగుతూ ఉంటారో అట్టి వారికంటే వారి తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అన్న మాటను ఇక్కడ మనం చూస్తాను. ఎంత గొప్ప మాటను మనం చూస్తాను కదా. ఈ లోకంలో నిజముగా మనము ఎంత ప్రయత్నం చేసినా కూడా మనము వ్యక్తిగతముగా దేవుణ్ణి మనము సంతోషపరచలేము. ఆయన ఇచ్చిన నీతిని బట్టి, ఆయన నీతిలో మనం కొనసాగితే ఖచ్చితంగా, అనగా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన రక్షణలో నిజంగా మనం కొనసాగితే ఆయన సంతోషపరచగలం. కనుక అలాగూ జీవిస్తే తర్వాత ఆయనే మనలా అంటున్న మాట ఏంటంటే అట్టి వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అంటా ఉన్నాడు. 22వ వచనంలో కూడా అదే మాట్లాడి జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒకవేళ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు కదా. ఎంత చక్కని మాటలు మనం చూస్తాను. ఆయన ఆశీర్వాదం ఇవ్వడమే కాదు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా మనకు ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఆయన అంటున్న మాట చూడండి, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అనగా ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడాలన్నా దీవించబడాలన్నా అది దేవుని వశములో ఉన్నది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మనుషులంగా మనం ఎన్నో విధాల చేత, ఎన్నో రకాల చేత మనం డబ్బును, ఐశ్వర్యమును సంపాదించి ఈ లోకంలో ధనవంతులుగా మనం కనపరుచుకోవచ్చు. కానీ నిజంగా అదంతా కూడా నిజంగా ఒకరోజు లయమైపోయేది.
కానీ నిజమైన ఆశీర్వాదము నిజంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము అనేది ఇక్కడ సొలొమోను అనేటకంటే ముఖ్యమైన మాట ఏంటంటే ఈ సొలొమోను చాలా ధనవంతుడు ఇట్టి ధనవంతుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ నరుల కష్టము అట్టి ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయదు. తర్వాత ఇంకొక మాట ఒకవేళ 11వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా నీతిమంతులు గురించి అని అంటున్న మాట చూడండి. నీతిమంతులు వర్ధిలుట పట్టణంనకు సంతోషకరము. అనగా నీతిని బట్టి ఒకవేళ ఈ లోకంలో మనం జీవించినట్లయితే అది ఆశీర్వాదము, తర్వాత అదే మనకు ఐశ్వర్యము, అదే మన పట్టణానికి అంతటికి కూడా అదే నిజంగా ఆశీర్వాదకరము సంతోషకరము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా నీతిమంతుల గురించి అంటే మాట ఏంటంటే 25వ వచనంలో ఒక మాట చూద్దాం. 25వ వచనంలో సుడిగాలి వీచగా భక్తిహీనులు లేకపోను, నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఎవరైతే దేవుడు ఆపాదించిన ఆ నీతులు కొనసాగుతూ ఉంటారో వారు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటారు. అంటే వారు ఈ లోకంలో ఎంత కష్ట నష్టాలు వచ్చినా కూడా వారు స్థిరమైన ఒక స్తంభం వలె వారు ఖచ్చితంగా నాటబడి స్థిరులుగా ఈ లోకంలో వారు జీవిస్తారు అన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు కానీ సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు అంట లేకపోను, అనగా ఆ సుడిగాలిలో వాడు కలిసిపోతాడు అన్న మాటను అక్కడ మనం చూస్తాను. తర్వాత ఒకవేళ 30వ వచనంలో కూడా అదే మాట, నీతిమంతుడు ఎన్నడను కదిలించబడడు కదా, నీతిమంతుడు ఎన్నడను కదిలించబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు, అనగా భక్తిహీనుల ఉనికి ఈ దేశంలో ఉండదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ నీతిమంతులు ఎన్నటికి కూడా కదిలింపబడరు. దీనన్నిటిని బట్టి మనం తెలుసుకోవచ్చు ఒక చిన్న సత్యం ఏంటంటే మనం పాపలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కనుక ఆయన కృపను బట్టి నిజంగా ఆ నీతిలో ఒకవేళ మనం జీవించగలిగితే నిజంగా అదే మనకు ఆశీర్వాదము, అదే మనల్ని బట్టి మన పట్టణానికి కూడా ఆశీర్వాదకరము సంతోషకరం అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ నీతిలో మనం కొనసాగితే మనము స్థిరపరచబడతామని, మన కుటుంబాలు స్థిరపరచబడతాయని ఆయన గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో వచ్చే ప్రతి శోధనలో, కష్ట నష్టాలు, సుడిగాలి వంటి పరిస్థితులలో నిజంగా భక్తిహీనులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఆ గాలికి కొట్టుకుని పోతూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుడిచ్చిన నీతిలో, అనగా దేవుడిచ్చిన రక్షణను చేపట్టుకొని వారు ఈ లోకంలో జీవిస్తారో వారెన్నడూ కూడా కదిలింపబడరు అన్న గొప్ప వాక్య వాగ్దానము దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవులమైన నీవు నేను ఆయన ఇచ్చిన రక్షణను బట్టి దేవుని మనం ఖచ్చితంగా మనం స్తుతించాలి. కనుక ఆయన ఎందుకు రక్షించాడు అనేది ప్రతినిత్యం కూడా అర్థము చేసుకొని ఆ రక్షణలో, ఆ నీతిలో మనం కొనసాగితే అది మనకు ఆశీర్వాదము, అది మనకు ఐశ్వర్యము, మన పట్టణానికి సంతోషకరము. తర్వాత నిజంగా మనం నిత్యము ఆయన సన్నిధిలో నిలవడానికి నిజంగా ఆ నీతి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. కనుక ఒకవేళ బైబిల్ గ్రంథంలో చూస్తే నిజంగా ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడకు రాదు అని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చేది ఏంటంటే దేవుని యొక్క నీతియే. కనుక ఆ నీతిలో మనందరం కూడా స్థిరపరచబడి ప్రతినిత్యం కూడా మన కుటుంబాలు అతి నీతిలో కొనసాగాలని నా యొక్క ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నత నీ కొందనాలు, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. అవును ప్రభా, పాపం చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మను మీరే జ్ఞాపకము చేసుకుని తండ్రి ప్రభా నీ నీతిని మాకు ఆపాదించిన విధానం బట్టి నీ కొందనాలు తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా మేము ఆ నీతులు కొనసాగుటకు ప్రభా మీరే మాకు నేర్పించండి. లోకములో తండ్రి ప్రభా ఎట్టి శోధన కష్ట నష్టాలు వచ్చినప్పటికీ ప్రభా తండ్రి నీ కొరకు మేము జీవించగలటకు మీరే మాకు సహాయం చేయండి. ప్రభా అలాగ జీవిస్తే ఏ ఆశీర్వాదాలు దాచి ఉంచావో తండ్రి ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును ప్రత్యేకమైన జ్ఞాపకం చేసుకునండి. విశ్వాసములు ఎందరైతే బలహీనంగా ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా నీ యొక్క శక్తి బలము చేత ప్రభా మీరే నింపి మీరు ముందుకు నడిపించండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. మరి శరీర రకంగా ప్రభా మరి అస్వస్థత పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణమైన స్వస్థత అందరికీ ప్రభా మీరిచ్చి మీరు మాయం పొందండి. ఈ దినం ప్రభా మేము చేయి ప్రతి కార్యమందు మీ యొక్క సహాయమును తోడుపాటును ప్రభా మీరే మాకు దయచేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం తండ్రి. మేము చేయు ప్రతి పరిచర్యలు ప్రభా తండ్రి ప్రభా నిన్ను గణపరిచే భాగ్యము ప్రభా మీరే మాకు దయచేయవలసిందిగా కోరుతూ సంఘములను ప్రతి కుటుంబమును నీ గాయపడిన స్థలక పెప్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై కార్చి కాపాడును గాక. ఆమెన్.